త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చౌకోలు విలన్స్గా కనబడబోతున్నారు. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు మూవీ నుంచి క్లిప్స్ని తీసుకువచ్చారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో క్లిప్స్ అదిరిపోయింది. ఇంగ్లీష్ లిరిక్స్తో క్లిప్స్ని నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ఓ డైలాగ్తో ముగించారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువగా చూసింది, అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అంటున్నారు అంటూ చెప్పే డైలాగ్ అయితే అదిరిపోయింది. ఇక ఈ క్లిప్ చూస్తుంటే ఇది పైరేట్స్ నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతుంది. క్లిప్స్లో ఒక పెద్ద షిప్లో ఉన్న కంటైనర్స్ని దేవరజనం దొంగతనం చేయడం కనిపిస్తుంది. క్లిప్స్లో ఎన్టీఆర్ని చూస్తుంటే పాత్ర చాలా వైల్డ్గా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే నువ్వెప్పుడూ సముద్రాన్ని తాకలేదు, నువ్వెప్పుడూ నాతో ఆడుకోలేదు, నేను ఎప్పుడూ నీపై దయ చూపించను, నిన్ను నేను బ్రతకనివ్వను, నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను అంటూ సాగే ఇంగ్లీష్ లిరిక్స్ ఆసక్తిగా ఉన్నాయి. కాగా ఈ మూవీ మొదటి భాగం 5 April రిలీజ్ కాబోతుంది.